ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోబోయ్ బయట కూడా తిరగని కొడుక మేమని ఏమనుకుంటున్నారా మీరు? ఈ అమ్మ ఏయ్ తోలు తీస్తా కొడుక, ఒక్కొక్కంది తోలు తీస్తా, ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా. ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. ఎస్ఎన్డిపి ఊసుకోబోయ్. మా పార్టీ నుంచి ఇవాళ పార్టీ మారి అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే, ఆయనకి ఇవాళ మైక్ ఇచ్చి మా గౌరవ శాసనసభ్యులను ఒక గౌరవ సభలాగని హరీష్ రావు గారు చెప్పినట్టు అక్కడ మళ్లీ దుర్మార్గమైన పదజాలం, ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన బూతులు. నేను ఆయన మాట్లాడిన మాటలు నా నోటితో నేను చెప్పలేను. మా అక్క లక్ష్మక్క అయితే పరిగెత్తుకుంటూ వచ్చింది, మనం ఇక్కడ ఉండొద్దు సార్, వెళ్లిపోదాం, ఇట్లాంటి చిల్లర బజారు భాష మాట్లాడే కాడ ఎందుకు ఉండాలి మనం అని చెప్పి మమ్మల్ని అందరినీ బయటికి, మేము వినలేదు నిజానికి అక్కడ మైక్ లో తను విన్నది కాబట్టి మమ్మల్ని అందరినీ బయటికి తీసుకుని వచ్చింది. అంటే రేషం గల తెలంగాణ బిడ్డలు ఎవరు ఇవాళ ఆ సభలో అలాంటి చిల్లర బజారు భాష ఏదైతే ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే దుర్మార్గమైన మా పార్టీలో గెలిచి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాడుతున్నారో అది భరించలేక తెలంగాణ యువత తరఫున మేము అడుగుతుంటే, తెలంగాణ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మేము అడుగుతుంటే మమ్మల్ని ఆ బజారు భాషలో తిట్టించిన ఈ దిగజారుడు ముఖ్యమంత్రి, ఈ దిగజారుడు దివాలాకోరు ప్రభుత్వాన్ని ఇవాళ అభిశంసించాలి తెలంగాణ యువత, కొట్టాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ లో నిలదీయాలి. ఏమైంది ఈ 2 లక్షల ఉద్యోగాలను అడగాలి.